हेलो एवरीवन, आई एम डॉक्टर तेजस्विनी, फर्टिलिटी कंसल्टेंट, 49 फर्टिलिटी सेंटर सिकंदराबाद. सो मनमु ఒక फर्टिलिटी स्पेशलिस्ट దగ్గర కానీ ఒక గైనకాలజిస్ట్ దగ్గర కానీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్స్ మెన్సెస్ లేదా పీరియడ్స్ రెగ్యులర్ గా ఉందా లేదా. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారు, రెగ్యులర్ గా ఉంటే ఏంటి, ఇర్రెగ్యులర్ గా ఉంటే ఏంటి, దాని వల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుంది అనేది చూద్దాం మనం ఇవాల. సో మోస్ట్ ఆఫ్ ద ఆడవాళ్ళకి మెన్సెస్ అంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండడం అనేది కామన్ అన్నమాట. సో ఈ రెగ్యులర్ పీరియడ్స్ అంటే రఫ్లీ మనం తీసుకున్నట్టయితే ఒక 27-28 డేస్ నుంచి 35 డేస్ వరకు మనకు సైకిల్ లెంగ్త్ అనేది వేరీ అవ్వచ్చు అన్నమాట. సో ఇలా మనకు రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్నప్పుడు ఏంటి, దానివల్ల ఏం మనము ఇన్ఫర్ చేయొచ్చు అన్నట్టు గమనించినట్టయితే, రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఆడవాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే 99% ఆఫ్ ద కేసెస్ ఇఫ్ ద బ్లీడింగ్ ఈజ్ ఆల్సో గుడ్ దెన్ అలాంటి వాళ్ళకి మనము ఫాలికల్ అనేది పెరిగి వాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవుతున్నట్టు ఒక ఇండికేషన్ అన్నమాట. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ 99% వాళ్ళలో మనకు ఎగ్ అనేది విడుదల అవుతుంది అని ఒక క్లియర్ కట్ ఇండికేషన్ లాగా మనం తీసుకోవచ్చు అన్నమాట. అలా కాకుండా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అన్నప్పుడు మనకు బాడీలో ఎక్కడో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మోస్ట్ కామన్ కాజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి ఇవాళ రేపు మనం గమనిస్తున్న రీజన్స్లో చూసుకున్నట్టయితే పీసీఓఎస్ అనేది మనం చాలా కామన్గా వింటున్నామన్నమాట. దీంతోపాటు థైరాయిడ్ కూడా కంట్రోల్లో లేకపోతే అంటే హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు కూడా అండ్ కొన్నిసార్లు ప్రొలాక్టిన్ హార్మోన్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు కూడా మనకు పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అన్నట్టయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి కాజ్ ఏంటి అన్నట్టు ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ ఒక గైనకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి ఆ కాజ్ని మనం ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేసుకుంటే అది మనకు ఫర్టిలిటీ ప్లాన్ చేసుకోవడంలో బెటర్గా ఛాన్సెస్ ఉండే అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ.